గంభీరావుపేట మండల కేంద్రంలో వీఆర్ఎల్ చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 29వ రోజుకు చేరుకుంది. వీఆర్ఎల్కు పే స్కేల్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని అన్నారు వీఆర్ఎల్. పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని వీఆర్ఎల్ డిమాండ్ చేశారు. డిమాండ్ సాధించే వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. మనసులకు ఉద్యోగాలు బీఆర్ఎల్ ఐక్యత మధ్యలోని బీఆర్ఎల్ పోరాటాలు బీఆర్ఎల్ ఐక్యత బీఆర్ఎల్ ఐక్యత బీఆర్ఎల్ ఐక్యత. గంభీరావుపేట బీఆర్ఏ జేఎస్సీ సమ్మె కూర్చోబట్టి 29 రోజులు కావస్తుంది. ప్రభుత్వం నుంచి 29 రోజుల నుంచి కూర్చున్న ఎలాంటి స్పందన లేదు. పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో బంగారు తెలంగాణలో వీఆర్ఏల బతుకులు బంగారంలాగా లేవు. ఇందులో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బడుగు బలహీన వర్గాల వారే 95% ఉన్నారు. కేసీఆర్ గారు మాపైన దయ తలాంచి మాకు పే స్కేల్ ఇస్తూ మరియు వారసులకు ఉద్యోగాలు కల్పిస్తాని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వెంటనే కోరుతున్నాము. మేము గొంతమ్మ కోరికలు కోరటం లేదు. మాకు ఇప్పటికూడక నమ్మకం ఉంది కేసీఆర్ గారు ఖచ్చితంగా మాకు పే స్కేల్ ఇస్తారని. అన్ని వర్గాలను ఇలా అన్ని ఉద్యోగస్తులను ఏ విధంగా అయితే పే స్కేల్ ఇస్తున్నారో అదే విధంగా మేము పే స్కేల్ కోరుచున్నాము. అతడు ఇస్తున్న హామీలని మేము కోరుచున్నాం, కానీ ఎలాంటి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. పోరాటాలు ఎలా చేయాలో మడమ తిప్పకుండా తెలంగాణ ఎలా సాధించాలో కేసీఆర్ వెన్నతో నేర్పిన విద్యనే ఆయన వెంటుండి మేము గుడక పోరాడి తెలంగాణను అందరం కలిసి సాధించినాము. మీరు ముందటి ఉండటం వల్లనే సాధ్యమైనది. అదేవిధంగా మాకు గుడక పే స్కేల్ ఇస్తారని ఇప్పటి గుడక మీపైన ఆశ ఉన్నది. ప్రభుత్వానికి ఇప్పటి వరకు గుడక మేము ఎలాంటి అపోజిషన్ వర్డ్స్ కానీ ఎలాంటి పదజాలం కానీ ఉపయోగించకుండా మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మేము 25-26 తారీఖున జిల్లా కలెక్టరేట్ ముందు భారీ నిరవధిక సమ్మెని చేయదలుచుకున్నాము. దానికన్నా ముందుగానే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని మాకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఇయ్యని పక్షంలో ప్రభుత్వం మా సమ్మెని ఇంకా ఉధృతం చేసి కేసీఆర్ గారు మీరు నేర్పిన విద్యనే మేము ఫాలో అవుతాము, మీరు నేర్పిన ఉద్యమాన్నే మేము ఫాలో అవుతాము. అదేవిధంగా ఎప్పుడైతే ఏ విషయం అయితే మీరు చెప్పినరో ఒక్క అడుగు ముందుకేస్తే వెనుక తిరగకుండా మడమ తిప్పకుండా ముందుకెళ్ళాలని తెలంగాణ సాధించినరో అది మీ ద్వారా నేర్చుకున్న విద్యనే, మీరు నేర్పిన విద్యనే, అదే దాన్నే ఫాలో అవుతాము. మేము ఖచ్చితంగా వీఆర్ఏలు అందరము పే స్కేల్ సాధించే వరకు మేము వెనుదిరగమని మరీ పదే పదే కోరుచున్నాము. జై వీఆర్ఏ. వీఆర్ఏలు 29 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. 29 రోజులుగా ఎన్నో కష్టాలను ఇక్కడ టెంట్లో కూర్చొని అనుభవిస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం మీద మాకు సానుకూలంగా స్పందన వస్తుందేమో అని ఆశ ఉన్నది. మా యొక్క రాష్ట్ర జేఏసీని పిలిచి చర్చలు జరపాలని మా గంభీరావుపేట వీఆర్ఏల పక్షాన కోరుతున్నాము. అలాగే ఈ 25-26 తారీఖున ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క మండల జేఏసీ తరఫున మేము కోరడం జరుగుతుంది.